సుప్రీంకోర్టు తర్వాత సిజీఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఈ ఏడాది నవంబర్ జస్టిస్ చంద్రచూడ్ రిటైర్ కాబోతున్నారు తన స్థానంలో సంజీవ్ ఖన్నా నియమించాలని సిఫార్సు చేశారు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్రపడితేటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ మే వరకు ఆయన పదవిలో ఉంటారు కోర్టు తదుపరి సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే యాభై ఒకటవ సీజేగా జస్టిస్ ఖన్నా ఫైనల్ అవుతారు నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజై లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు ఆ లెటర్ను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతుంది ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రంలో రాష్టపతికి చేరుకుంటుంది ఫైనల్ గా ప్రెసిడెంట్ అనుమతితో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు సంప్రదాయం ప్రకారం ప్రస్తుత సీజీఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫారసు చేస్తారు ఆ లెక్కన జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్ గా ఉన్నారు ప్రస్తుత సీజీఐ చంద్రచూడ్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ పదకొండుతో కంప్లీట్ అవుతుంది ఆ మరుసటి రోజున అంటే నవంబర్ పన్నెండున జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజీఐ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు వచ్చే ఏడాది మే పదమూడున జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేస్తారు జస్టిస్ సంజీవ్ ఖన్నా పంతొమ్మిది వందల అరవైలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా కెరీర్ ని ప్రారంభించారు మొదట తీస్ హజారి కాంప్లెక్స్లోని జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసిన ఆయన అనంతరం ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్లలో కొనసాగారు ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు రెండు వేల నాలుగులో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సిల్ అయ్యారు ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమికస్ క్యూరీగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పనిచేశారు రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఆరులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు జనవరి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పదోన్నతి పొందారు ఏ హైకోర్టుకైనా ప్రధాన న్యాయమూర్తి కాకముందే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు కొంతకాలం జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు నేషనల్ జుడిషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా కెరీర్ లో అనేక ల్యాండ్ మార్క్ తీర్పులున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సమర్థించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ని రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా